Welcome to Kanishka IAS. I am Mahendra Reddy. Manam ee roju nundi poti parikshalaku ante competitive exams ku prepare avutunna vidyarthulaki competitive exam lo mukhyanga current affairs nunchi ekkuva markulu ela sadhinchalanna dani paina kontha aalochana chesin tarvata moosa paddhatilo kaakunda ante monotonous ga kaakunda ఒక్కొక్క టాపిక్ ను పూర్తి విశ్లేషణాత్మకంగా తెలియజేయాలనే ఉద్దేశంతో నాలెడ్జ్ టాక్స్ నౌన్ యాజ్ ఎ కనిష్క టాక్స్ అనే ఒక కొత్త టాపిక్ ను మనం తీసుకొని దాని ద్వారా ఒక్కొక్క అంశాన్ని విశ్లేషించే పద్ధతిని అనేది మొదలు పెడుతున్నాం. సో ఈ రోజు నుంచి మనం వీలైనన్ని టాపిక్స్ ఒక్కొక్కటిగా వారికి ఉపయుక్తంగా ఉండే విధంగా మనం చర్చిద్దాం. మొట్టమొదటిగా మనం తీసుకుంటున్నది ఏంటి ఈ రోజు అనే అంశాన్ని కనుక మీరు చూస్తే మనం ఇండో ఇజ్రాయెల్ లేదా యుఎస్ఏ ఇజ్రాయెల్ రిలేషన్స్ ను మనం పరిశీలిద్దాం. సాధారణంగా మనకేంటంటే ఇజ్రాయెల్ దేశం ఈరోజు చర్చలోకి ఎందుకు వచ్చింది పాలస్తీన్ అన్నది చూస్తే గత కొన్ని సంవత్సరాలుగా దాదాపు 7 డికేడ్స్ అంటే 70 సంవత్సరాలుగా లాస్ట్ 70 ఇయర్స్ ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్ అన్ని రకాల పోటీ పరీక్షలు కొనసాగుతున్నదే. కానీ ఈసారి మన అక్టోబర్ 7న అమాస్ సంబంధించిన కొంతమంది తీవ్రవాదులు వాస్తవంగా గాజా ప్రాంతాన్ని అమాస్ పాలనలో ప్రజాస్వామ్యంగా వెలుబొందిన అమాస్ ఒక తీవ్రవాద సంస్థగానే ప్రపంచ ప్రజానీకం గుర్తిస్తుంది. సో అలాంటి అమాస్ సంస్థ ఇజ్రాయిల్లోకి చొరబడి అక్కడ జరుగుతున్న ఒక పార్టీ రేవ్ పార్టీ లాంటి దాంట్లోకి చొరబడి అందులో ఉన్న కొంతమందిని బందీలుగా తీసుకోవడం మరికొంతమందిని హతమార్చింది అన్న చేశారు. దీంతో ఇది ఒక కరెంట్ టాపిక్గా ఆవిర్భవించిందన్న తెలుసు. ముందు మనం ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం ఎక్కడుంది, ఇజ్రాయెల్ దేశంలో ముఖ్యంగా ఈ పాలస్తీన్ ఏంటి, దీని తతంగం ఏంటన్న చూద్దాం. మీకు ఏవైతే ఈ డాట్స్ ఇవి కనిపిస్తున్నాయో ఇది మొత్తం కూడా మనకు ప్రధానంగా ఏంటి అంటే ఈ యొక్క ఇది ఒక ఇజ్రాయెల్ దేశంగా ఇది పాలస్తీన దేశంగా మనం పరిగణించవచ్చు. దీన్నే మనం వెస్ట్ బ్యాంక్ అనే పేరుతో పిలుస్తూ ఉన్నాం అన్నది మనం చూసాం. తర్వాత ప్రధానంగా మిగతాదంతా కూడా మనకు ఈ యొక్క గాజా స్ట్రిప్ మొదలైన ప్రాంతం అంతా కూడా మనకు తెలుస్తూనే ఉంది. సో ఈ గాజా స్ట్రిప్ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మాత్రమే ఎవరిది డామినేషన్గా ఉందంటే అమాస్ వాళ్ళది. మిగతాదంతా కూడా మీకు ఎవరు కనిపిస్తున్నారు, మిగతాదంతా మనం చూస్తూ ఉన్నామంటే ఈ యొక్క ఇజ్రాయిలే మనకు కనిపిస్తూ ఉంది అన్నది మనం చూసాం. సో ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క రాజధాని అయిన టెల్ అవీవ్ ఇక్కడ మీకు తీర ప్రాంతంలో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క అన్ని మూడు మతాలు, ఒకటి జుడాయిజం, రెండు క్రైస్తవం, మూడవది వచ్చేసి ఇస్లాం, ఈ మూడు కూడా ఈ యొక్క జెరూసలేం వారి పవిత్ర స్థలంగా భావించి గొడవ చేస్తున్నారు అన్నది మనకు తెలిసిందే. చాలా రోజులుగా జరుగుతున్న ఒక ఘర్షణ వాతావరణం ఇది అని మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ అంశానికి కనుక మనం వస్తే దీని తర్వాత ఏంటి అసలు అమెరికాకు ఇజ్రాయెల్ పైన ఎందుకు అంత ప్రేమ ఉంది అన్నదాన్ని చూడడానికి ముందే మనం ఇజ్రాయెల్ అనే దేశం ఏ విధంగా ఏర్పడింది అన్నది కూడా ఒకటి చూద్దాం. వాస్తవంగా ప్రపంచంలో అత్యంత ప్రాచీన మతాలలో ఒకటి జుడాయిజం. ఈ జుడాయిజం తొలినాలలో ఎక్కడుంది అన్నది చూస్తే మనకి ఇజ్రాయెల్ ప్రాంతంలో జెరూసలేం దగ్గర ఆవిర్భవించి వీరికి ఒక ప్రత్యేకమైన రాజ్యమే ఉండేదని షాలోమ్ అనే పాలకుడు కానీ అబ్రాహం అనే ఒక మైథలాజికల్ హీరో కానీ మొదలైన వాళ్ళందరి గురించి మనం చూస్తే ఆ చర్చ్ అంతా మనం పక్కకు పెట్టేస్తే ఈ ప్రాంతాన్ని తర్వాత కాలంలో రోమన్ చక్రవర్తులు, ఆ తర్వాత కాలంలో ఈ ప్రాంతం అంతా క్రైస్తవ ఆధీనం, ఆ తర్వాత ఇది ఇస్లాంకు పరాధీకరణ జరిగింది అన్న చేశాం. కానీ ఇక్కడ ఉన్న జుడాలు ఒక దేశాన్ని కోల్పోయి ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళి వర్తకులుగాను తెలివైన వారిగాను అధ్యాపకులుగాను పనిచేశారు అన్నది చూస్తాం. సో ద జుడాస్ దే వర్క్డ్ యాజ్ ఎ ట్రేడర్స్, టీచర్స్, ఇంటలెక్చువల్స్, రకరకాలుగా మనం చూస్తాం. ఎగ్జాంపుల్ వీళ్ళ ఇంటలెక్చువల్ని చూడాల్సి వచ్చినప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్, అదేవిధంగా కారల్ మార్క్స్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇజ్రాయెల్ ఈ యొక్క జుడాలు ఎట్లా ఆవిర్భవించింది ఇజ్రాయెల్ అనే దేశాన్ని మనం చూడాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా 1917లో ఒక ఆలోచన వచ్చింది. నిజానికి 1914లో మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తర్వాత బ్రిటిష్ తన యొక్క అవసరాల కోసం ముఖ్యంగా వెస్టేషియా ప్రాంతంలో తమకు అనుకూలంగా ఉండే ఒక రాజ్యం కావాలి, భవిష్యత్తు తరాలకు లేదా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా చూస్తే ద ఫ్యూచర్ ఫ్యూయల్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ ద పెట్రోలియం అనే దాన్ని గుర్తించిన తర్వాత ఒక అనుకూల శక్తి కావాలన్న ఉద్దేశం ఒక కుట్రతోటి ఆరంభమైందని మనం చెప్పుకోవచ్చు.
1917లో బ్రిటిష్ ఫారెన్ సెక్రటరీ ఆర్థర్ బాల్ఫోర్ సెంట్ ఎ లెటర్ టు ది లార్డ్ రూత్ చైల్డ్. ఈ లార్డ్ రూత్ చైల్డ్ ఎవరు అన్నది కనుక మనం చూస్తే జూయిస్ లీడర్. సో ఒక మంచి లాబింగ్ చేయగలిగిన జుడా ప్రజలకు నాయకుడిగా ఉన్న లార్డ్ రూత్ చైల్డ్ అనే వారికి నాటి బ్రిటిష్ సెక్రటరీ బాల్ఫోర్ గారు, ఎవరు ఆర్థర్ బాల్ఫోర్ గారు, ఇంగ్లాండ్ అంటే ఈయన లార్డ్ రూత్ చైల్డ్ కూడా ఇంగ్లాండ్లో ఒక ప్రధానంగా జుడా ప్రజలకు నాయకుడిగా ఉన్నవాడికి ఉత్తరాన్ని రాసి ఈ యొక్క ఒక జుడా ప్రజల యొక్క మాతృదేశం ఏదైతే ఉందో, ఏదైతే వాళ్ళ యొక్క ప్రాంతంగా ఉంటుందో, ఆ ప్రాంతంలో ఒక రాజ్యం ఏర్పాటు చేసే ప్రయత్నం జరగాలని చెప్పేసి ఒక ఉత్తరం రాసి వాళ్ళ మద్దతును స్వీకరించాడు. అదే సమయంలో 1918లో జూయిష్ లెజిన్ జినోస్ అనే ఒక సంఘం ఏర్పడడం, ఈ సంఘం మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఎవరికి అంటే ఆంగ్లేయులకు బాగా ఉపయోగపడింది అని చెప్పవచ్చు. అలా ఉపయోగపడ్డ వారిలో ఈ యొక్క ద అఘాన్ అంటే ఉపయోగపడ్డ సంస్థ ఏర్పడిన సంస్థకు లో ఉన్న కొందరు సభ్యులు ఈ యొక్క వారి దేశాన్ని రక్షించుకునే ప్రయత్నాన్ని చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగానే ఫైనల్గా 14 మే 1948న ఇజ్రాయెల్ అనే ఒక దేశం ప్రపంచ పటంలో ఆవిర్భవించింది. ఏర్పడిన 10 నిమిషాలలోపే అమెరికా ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాజ్ ద ఫస్ట్ కంట్రీ రికగ్నైజ్డ్ ఇజ్రాయెల్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించిన మొదటి దేశం ఏది అని అంటే ఈ యొక్క అమెరికా అని మనం చెప్పవచ్చు. అలా కాబట్టి ఈ అమెరికాకి ఎందుకు అంత ప్రేమ అన్నదాన్ని ఒక్కొక్కటిగా మనం చర్చించుకుంటూ పోదాం, సాధారణంగా మనం చూద్దాం. సో ఆనాడు 1919లో అమెరికన్ అధ్యక్షుడిగా ఉన్న వుడ్రో విల్సన్ అనే మహాశయుడు 3 మార్చి 1919న ఒక స్టేట్మెంట్ను చెప్తూ ద అలైడ్ నేషన్స్ విత్ ద ఫుల్లెస్ట్ కన్కరెన్స్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ అండ్ పీపుల్ ఆర్ అగ్రీడ్ దట్ ఇన్ పాలస్టీనా షాల్ బి లెయిడ్ ద ఫౌండేషన్ ఆఫ్ జూయిష్ కామన్వెల్త్. మొదటి ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అలైడ్ కంట్రీస్, ముఖ్యంగా ఫ్రాన్స్, ఇంగ్లాండ్, అమెరికా, ఈ దేశ అధినేతలు మరియు ఆ దేశ ప్రజలందరూ కూడా జూయిష్ కామన్వెల్త్ అంటే ఈ యొక్క జుడా ప్రజలకు సంబంధించిన ఒక దేశాన్ని మనం ఏర్పాటు చేయడానికి సంపూర్ణమైన మద్దతునివ్వాలి, వాటికి బాసతగా కూడా నిలవాలి, ఆ యొక్క ప్రాంతం పాలస్తీనాలో కొంత భూభాగం అనేది చాలా స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. ఎవరు? వుడ్రో విల్సన్. వుడ్రో విల్సన్ 1919 ఇచ్చిన స్టేట్మెంట్కి అనుగుణంగానే 1922 నుంచి 1944 మధ్య కాలంలో దాదాపు 22 సంవత్సరాల కాలం అమెరికన్ కాంగ్రెస్ తరచుగా అమెరికన్ కాంగ్రెస్లో అనేక సార్లు ది పాస్డ్ రెజల్యూషన్ ఆన్ బాల్ఫోర్ అగ్రిమెంట్. సో ఏదైతే నేను ఇందాక చెప్పానో 1917లో ఆర్థర్ బాల్ఫోర్ అనే బ్రిటిష్ ఫారెన్ సెక్రటరీ గారు ఒక అగ్రిమెంట్ అనే దాన్ని చేశాడు, దాన్నే బాల్ఫోర్ అగ్రిమెంట్ అంటాం. ఆఫ్టర్ ద నేమ్ ఆఫ్ హిమ్ ఓన్లీ కాల్డ్ యాజ్ ఏ బాల్ఫోర్ అగ్రిమెంట్. ఆ బాల్ఫోర్ అగ్రిమెంట్కి అనుగుణంగా అనేక సార్లు ఈ యొక్క యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కాంగ్రెస్ అంటే యుఎస్ కాంగ్రెస్ అని మనం ఏదైతే చెప్తున్నామో, అమెరికా చట్టసభ అనేది అనేక సార్లు దానికి మద్దతును ప్రకటించడం అనేది జరిగిందని చెప్తున్నాం. ఫైనల్గా దేశం ఏర్పడిన తర్వాత దాదాపు 10-11 నిమిషాలలోపే అమెరికా అనేది ఈ యొక్క దేని ఇజ్రాయిల్ యొక్క ఏర్పాటుకు మద్దతు ఇవ్వడం, దాన్ని గుర్తించడం అనేది జరిగింది. కానీ మరి కొద్ది కాలం తర్వాత అంటే 1952లో కొంతవరకు బాగానే ఉన్న తర్వాత కాలంలో అంత ఆ స్పష్టత ఏం లేదు, తర్వాత బాగా డెవలప్ అయ్యన్నది మనకు తెలుస్తుంది. 1960లో యుద్ధం తర్వాతనే వీళ్ళలో మార్పు వచ్చిందని చూద్దాం. మే 26, 1952 నాటి అమెరికన్ ప్రెసిడెంట్ హ్యారీ ట్రుమాన్ చెప్తూ ఏం పేర్కొన్నాడు, హ్యాడ్ ఫెయిత్ ఇన్ ఇజ్రాయెల్ బిఫోర్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్, ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఇట్ నౌ. అంటే ఆయన మాటలు ఏంటంటే, ఒకప్పుడు ఇజ్రాయెల్ ఏర్పడకముందు ఇజ్రాయెల్ పైన నమ్మకమే ఉంది, ఏర్పడిన తర్వాత కూడా అంటే ఇజ్రాయెల్ అనే దేశం పైన తనకు సంపూర్ణమైన విశ్వాసం కలదు, తనకే కాదు తన అమెరికన్ ప్రజలకు, ప్రభుత్వానికి అన్నది ఆయన యొక్క వాదనగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సో మొదటి 2 దశాబ్దాలు ద 20 సంవత్సరాలు
గొప్పగా అనుకున్న స్థాయిలో మాత్రం వీళ్ళ యొక్క సంబంధాలు ఉన్నాయనేది మాత్రం చెప్పలేదు. రికగ్నైజ్ చేశారు కానీ పూర్తిగా ఇజ్రాయెల్ను ఒక అద్భుతమైన దేశంగా తీర్చిదిద్దాలను లేదా దీన్ని అనేక రకాలుగా ఉపయోగించవచ్చనే ఆశ మాత్రం దానికి పెద్దగా లేకుండే. కానీ ఐన్షోర్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ అన్హ్యాపీ, ముఖ్యంగా సూయెజ్ ఒక యుద్ధం, సూయెజ్ కెనాల్. సూయెజ్ కెనాల్ అనేది ఏంటి అనేది మనం చూస్తే అట్లాంటిక్ సముద్రాన్ని మరియు మధ్యధరా సముద్రాన్ని కనెక్ట్ చేయడం కోసం ఈజిప్ట్ ప్రాంతంలో నిర్మించబడ్డ ఒక కెనాల్నే సూయెజ్ కెనాల్ అంటాం. సో దీన్ని నిర్మించిన వారు సూయెజ్ కంపెనీ కాబట్టి దీన్ని సూయెజ్ కెనాల్ అంటే పిలిచాం. ఈ సూయెజ్ కెనాల్ పైన ఈజిప్ట్ వారు 1960 దశకంలో ప్రకటించింది ఏంటంటే ఈ యొక్క ఆల్ ద సావర్నిటీస్, అంటే సూయెజ్ కెనాల్ పైన సర్వ హక్కులన్నీ కూడా ఈజిప్ట్ అని పేర్కొనడం చేత ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ డిక్లేర్డ్ వార్ ఆన్ ఈజిప్ట్. ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ దేశాలు యుద్ధం ప్రకటించినప్పుడు ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ కూడా పాల్గొన్నది ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ల తరపున. దీంతో ఆ సూయెజ్ సంఘటన అనేది కొంత ఐసోబర్, వెన్ ఐసోబర్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వై. సో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ఐన్షోవర్ గారు దాన్ని వ్యతిరేకించడం అనేది జరిగింది. ఆయన తర్వాత 1960కి వచ్చే వరకు గ్రాడ్యువల్గా యుఎస్ యాడ్ ఎ వాయిస్ అండ్ కన్సర్న్స్ అబౌట్ సీక్రెట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. సో వాళ్ళు చేస్తున్న దానికి కూడా కొంత ఏవైతే రహస్యంగా ఈనాడు ఇరాన్, నార్త్ కొరియా ఏ విధంగా అయితే రహస్యంగా వాళ్ళ యొక్క అణు కార్యక్రమాలు చేపడుతున్నారో కొంత వాయిస్ అనేది యుఎస్ రైట్ చేసింది. ఎవరి పట్ల? ఇజ్రాయెల్ ఆనాడు చేసింది, ఈనాడు ఇరాన్ మరియు నార్త్ కొరియా చేస్తున్నవే. సేమ్ ఇజ్రాయెల్ చేసినప్పుడు కూడా కొంతమేరకు వ్యతిరేకించింది. కానీ సడన్గా ఇజ్రాయెల్ పట్ల ప్రేమ ఎందుకు పెరిగింది అనడానికి ఒక అంశం ఏంటంటే ఇజ్రాయెల్ డిఫీటెడ్ జోర్డాన్, సిరియా అండ్ ఈజిప్ట్. ఇజ్రాయెల్ అనేది 3 దేశాలను ఏకకాలంలో ఓడించింది. ఓడించడం వల్ల అమెరికాకు వచ్చిన లాభం ఏంటి అన్నది కనుక మనం చూస్తే ఇజ్రాయెల్ జోర్డాన్, సిరియా, స్వీడన్లను ఓడిస్తే ఈజిప్ట్, సిరియా అనేటివి వాస్తవంగా ఆనాడు యుఎస్ఎస్ఆర్ అలైడ్గా ఉన్నాయి. యుఎస్ఎస్ఆర్ అంటే మనం ఈరోజు రష్యా అని చెప్తున్నది, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రష్యా ఏదైతే ఉందో ఆ 2 దేశాలకు సంబంధించిన మిత్ర దేశాలను ఓడించడం చేత అకస్మాత్తుగా ఈ యొక్క అమెరికాకు ఇజ్రాయెల్ పైన ప్రేమ అనేది పెరిగిపోవడానికి ప్రధానమైన కారణం మాత్రం ఈ యొక్క 3 దేశాలను ఏకకాలంలో ఓడించడమే. మరి అప్పుడు వీళ్ళకేంటి, ఇజ్రాయెల్ ఆక్యుపైడ్ ద స్వాట్స్ ఆఫ్ టెరిటరీస్, ఆ టెరిటరీస్ అన్ని కూడా ఆక్రమించుకున్నది. ఈ సిరియాను ఈజిప్టును ఓడించిందంటే యుఎస్ఎస్ఆర్కు వ్యతిరేకంగా ఒక బలమైన శక్తి తమకు తోడ్పాటు వస్తుంది. పైగా అదే టైంలో అమెరికా చాలా క్రైసిస్లో ఉంది. కారణం ఏంటంటే వియత్నాం దేశంతో వీళ్ళు ఓడి వియత్నాం పైన దాడి చేసి వియత్నాం ప్రజల యొక్క ప్రజా పోరాటంలో వాస్తవంగా అమెరికా అనేది ఓడిపోయింది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా జోక్యం చేసుకునే అనేక అంశాలలో అమెరికాకు ఓటమి అనేది వెరగకపోయినా, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న విపరీతమైన ఆయుధ సంపత్తి వల్ల ప్రపంచాన్ని భయపెట్టగలిగిన వియత్నాం ప్రజలను మాత్రం వాళ్ళు భయపెట్టలేకపోయారు అన్నది మనకు తెలుస్తుంది. సో ఈ వియత్నాం క్రైసిస్ నుంచి బయటపడడానికి అదేవిధంగా యుఎస్ఎస్ఆర్ను కూడా వాళ్ళు కంట్రోల్ చేయగలిగే ఇక్కడి నుంచి అంటే ఒక కంట్రీ వాళ్ళకు అవైలబిలిటీలో ఉంటుంది అని కోరుకున్నది ఏంటంటే ఇజ్రాయెల్. సో అది ఒక కారణంగా కనిపించింది. సో ఈ కారణంగానే 1967 నుంచి మనం కనుక చూస్తే యుఎస్ ఆఫర్స్ ప్రాక్టికలీ అన్కండిషనల్ ఫైనాన్షియల్ పొలిటికల్ సపోర్ట్ ఫర్ ఇజ్రాయెల్. అంతకుముందు ఇంత అన్కండిషనల్గా లేదు. ఏదైనా సహాయాన్ని అందించాలి అంటే తప్పకుండా వారి యొక్క అవసరం, వారి యొక్క బెగ్ ఆల్మోస్ట్ ఇజ్రాయెల్ అనే వారు వారి యొక్క అవసరాల కోసం తీసుకుంటున్న దాన్ని గమనించి రేషన్ పద్ధతిలో ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అంటే ఎటువంటి వ్యతిరేకత లేకుండా సహాయం చేయడానికి ముందుకొచ్చారు. దాని కారణంగానే 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధికంగా అమెరికా నుంచి ఎయిడ్ పొందిన దేశం ఏది అన్నది మనం చూస్తే ఇజ్రాయెల్ అది 158 బిలియన్ ఇన్ ఎయిడ్ అన్నది తెలుస్తుంది. అదే కాక ప్రతి సంవత్సరం $3.8 బిలియన్ మిలిటరీ ఎయిడ్గా అమెరికా ఇజ్రాయెల్కి ఇస్తుంది. ఇది ఇజ్రాయెల్ యొక్క రక్షణ బడ్జెట్లో, ద డిఫెన్స్ బడ్జెట్లో 16%. ద 16% ఆఫ్ ద అమౌంట్ ఆల్మోస్ట్
United States of America supported or donated aid in the form of aid to the whom? Israel. Tarvata prati ante samvatsaram annual trade ganaka chusukunte rendu deshala madhya dadapuga 50 billion dollar la yokka aid kuda jarugutundi. Ide kaaka rendu deshalu samyuktanga defense lo R&D research and development paina kuda ekkuva prayogalu anedu chestu unnaru. Ivanni kuda indi 1960లో జోర్డాన్ సిరియా ఈజిప్టుని ఏకకాలంలో ఓడించడం చేత అమెరికాకు ఒక ఆయుధం దొరికింది. ఎవరికి వ్యతిరేకంగా అంటే రష్యాకు వ్యతిరేకంగా. ఆ కారణం చేత ఇజ్రాయెల్ అనేది ఈ విధంగా డెవలప్మెంట్ అనేదానికి వచ్చేసింది. సో అది ఒకటి కనిపించింది. రెండు, మరొక అంశం కూడా మనం చూసే తర్వాత కాలంలో ఈ యొక్క 1973లో ఈజిప్ట్ సిరియా ఆక్యుపైడ్ గోలాన్ హైట్స్ అండ్ సినాయ్ పెన్సులా ఈ యొక్క 1973లో ఇవి ఆక్రమించుకుంటే తిరిగి ఏది ఈజిప్ట్ సిరియాను దాడి చేసే ఇజ్రాయెల్ పైన వెంటనే అన్కండిషనల్గా అన్ని రకాల సహాయాలు కూడా ఈ యొక్క అమెరికా అనేది ఇజ్రాయెల్కి అందించడం వల్ల తిరిగి ఈజిప్ట్ అండ్ సిరియాల యొక్క గోలానైట్స్ను కోల్పోయాయి, సినాయ్ పెన్సులాను కూడా కోల్పోయినాయి అనేది మనకు తెలుస్తుంది. అంటే ఇజ్రాయెల్కి అన్కండిషనల్ సపోర్ట్ అనేది వస్తుంది క్లియర్గా. అయినా నిజంగానే మరి పూర్తిగా బాగా ఉంది అంటే దేశానికి దేశానికి అంటే కంట్రీ టు కంట్రీ ఇజ్రాయెల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా స్మూత్ ఫంక్షనింగ్ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా కొంత చిన్న భేదాభిప్రాయాలు మాత్రం రెండు దేశాల మధ్య ఉన్నాయి. ఆ రెండు దేశాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను మనం చూస్తే పర్సనాలిటీ క్లాషెస్ అని నేను చెప్తాను. అంటే అమెరికాలో ఉన్న కొంతమంది అధ్యక్షులకి ఇజ్రాయెల్ పరిపాలిస్తున్న కొంత పాలకుల మధ్య మాత్రం భేదాభిప్రాయాలు తరచుగా అనిపించాడు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఉన్న బెంజమిన్ నెతన్యా గారికి కానీ తర్వాత ట్రంప్ మధ్యలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉండే. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు టెల్ అవీవ్ కాకుండా జెరూసలమే ఈ యొక్క ఇజ్రాయెల్ యొక్క రాజధాని అని కూడా ప్రకటించిన పరిస్థితి కూడా ఏర్పడ్డది అన్నది మనం చూసాం. సో నెక్స్ట్ వన్ వచ్చే వరకు ఏంటంటే అసలు ఎందుకు ఇజ్రాయెల్ పైన అంత ప్రేమ పెరిగింది అని చూస్తే, ఒకటి కోల్డ్ వార్ అప్పట్లో ఇందాక యుఎస్ఎస్ఆర్ ద వరల్డ్ కేటగరికలీ హస్ బీన్ డివైడెడ్ ఇంటూ టూ గ్రూప్స్, వన్ ఈజ్ సోషలిస్ట్ గ్రూప్, సెకండ్ వన్ క్యాపిటలిస్ట్ గ్రూప్ ఆఫ్టర్ ద వరల్డ్ అంటే పోస్ట్ వరల్డ్ వార్ టూ ఎరాలో. అది ఒక కారణంగా ఇజ్రాయెల్ ఒక ఆయుధమైంది అమెరికాకి. రెండవది ఎలక్టోరల్ పాలిటిక్స్. నిజంగా ఈ జూయిస్ వాళ్ళు అమెరికాలో చాలా గొప్ప రాజకీయ ప్రాధాన్యతను కలిగి ఉన్నవారు అని చెప్పవచ్చు. జూస్ ప్లేడ్ వైటల్ రోల్ ఇన్ అమెరికా. ఖచ్చితంగా వాళ్ళకి ఆ రోల్ ఉంది. వాళ్ళు లాబింగ్ బాగా చేస్తున్నారు. దీని కారణంగా అరబ్ దేశాల కంటే ఇజ్రాయెల్ వైపు మొగ్గు చూపాలి ఓట్ల కోసం అన్నది ఒకటి ఉంటే, రెండవది కొంత లిబరల్ క్రిస్టియనిజం కూడా ఒక కారణం అన్నది మనకు తెలుస్తుంది. ఎలక్టోరల్ పాలిటిక్స్ యాజ్ వెల్ యాజ్ ఏ రిలీజియస్ పాలసీస్ అన్నది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక చిన్న టాపిక్గా మనం ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. క్రమంగా న్యూ టాపిక్స్ ఒక్కొక్కటిగా మనం చర్చిస్తూ మనం కరెంట్ అఫేర్స్లో ఇంకా లోతుగా విశ్లేషణ చేద్దాం. ఇది ఒక పైలట్ క్లాస్గా మనం చూస్తూ క్రమంగా మనం పెంచుదామని చూసాం. థ్యాంక్ యూ ఆల్.